హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య బలం. సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్నారు పెద్దలు. అందమైన ప్రకృతిని, ఆకర్షణీయమైన ప్రపంచాన్ని స్పష్టంగా చూడాలంటే కళ్ళు బాగా కనబడాలి. అయితే కళ్ళు బాగా కనబడాలి అంటే అప్పుడప్పుడు ఏడవాలి. ఏడ్చినప్పుడు కళ్ళలో పడ్డ నలకలు తొలగిపోయి మనం నోటితోనే కాదు కళ్ళతో కూడా భాషని పలికించవచ్చు. అలాంటి కళ్ళు కూడా స్పష్టంగా మాట్లాడాలి అంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం కంటితో ఎంత స్పష్టంగా చూడగలిగితే మనసు అంత ప్రశాంతంగా అలాంటప్పుడు ఉంటుంది. అలాంటప్పుడు కళ్ళు స్పష్టంగా కనబడాలి. ఇంతకు మునుపు అయితే ఎప్పుడో ముసలితనంలో కొంతమందికి చత్వారా సమస్యతో బాధపడేవారు. కానీ ప్రపంచంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కంప్యూటర్ అని, స్మార్ట్ ఫోన్ అని, టీవీ అని కళ్ళు చాలా వరకు అలసిపోయి ఎర్రగా మారి దురదలుగా మంటలుగా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు కళ్ళకు కాస్త ఉపశమనం ఇస్తే మనసుకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఏడవడం వల్ల కూడా కళ్ళు అలసిపోతాయి. అలసిపోయిన కళ్ళు విశ్రాంతిని కోరుకుంటాయి. ఒకవేళ విశ్రాంతి ఇవ్వనట్లయితే కంటిపైన పడే దుష్ప్రభావాలు ఎన్నో చివరికి కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. అందరూ చెప్తుంటారు విటమిన్ ఏ ఉండే పదార్థాలు తినాలి అని. అంతేకాదు ఇంకా క్యారెట్ ఆకుకూరలు కూడా తినాలి అని ఉచిత సలహాలు ఇస్తుంటారు. అవి తినడం ఎంత మంచిదైనా అవి శరీరానికి తగిన మోతాదులో అందిస్తేనే ఆరోగ్యం, లేదంటే ఇతర సమస్యలు దరిచేరే అవకాశం ఎక్కువ. అందువల్ల కంటికి సంబంధించిన వ్యాయామాలు చేయడం చాలా తప్పనిసరి. ఇక 20-20-20 వ్యాయామం చేయాలి అంటే కళ్ళని పనిచేసే సమయంలో 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకండ్ల పాటు కన్నార్పకుండా చూడాలి. అలాగే పనిచేసే సమయంలో కళ్ళార్పుతూ ఉండాలి. అప్పుడు కళ్ళ తడి ఆరకుండా ఉంటాయి. కళ్ళు తడిగా ఉంటే కంటి సమస్య దరిచేరవు. కంటిపైన పడే ఒత్తిడిని తగ్గించవచ్చు. మన శరీరంలో కళ్ళు చాలా సున్నితమైన జ్ఞానేంద్రియం. కళ్ళు ఎప్పుడైనా దురదగా మంటగా ఉంటుంటే కళ్ళలో చేతులు పెట్టకుండా ఒక సన్నని శుభ్రమైన బట్ట సహాయంతో తుడుచుకోవాలి. అలాగే కళ్ళని అప్పుడప్పుడు చేతులు రుద్ది వేడిని అందించడం ద్వారా మరియు కళ్ళని తడిబట్ట సహాయంతో కంటిపైన వేసి ఉంచాలి, లేదా కీరదోస ముక్కల్ని కళ్ళపై పెట్టి ఉంచాలి. అప్పుడు కళ్ళకు చల్లగా తగిలి కాస్త విశ్రాంతి కలుగుతుంది. కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలి అంటే సరైన నిద్ర చాలా అవసరం. నిద్ర లేనట్లయితే చిరాకు, కోపం, అసహనం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల కళ్ళు అలసిపోతే ఖచ్చితంగా నిద్ర అవసరం. కంటి నిండా నిద్ర ఉండాలి. లేనట్లయితే కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఆలుగడ్డ నుంచి తీసిన రసాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి కళ్ళ చుట్టూ రుద్దినట్లయితే కంటి చుట్టూ ఉన్న నల్లని వలయాలు కూడా తగ్గుతాయి. శరీరంలోని వేడి వల్ల కళ్ళు నీరు కారుతూ ఉండవచ్చు. అప్పుడు మీరు నిద్రపోయే సమయం కానట్లయితే తప్పనిసరిగా కళ్ళని కాసేపు మూసి ఉంచండి. కాస్త ఉపశమనం కూడా కలుగుతుంది. కళ్ళలో దుమ్ము ధూళి పడినట్లయితే చల్లటి నీళ్లతో కళ్ళని కాసేపు ఉంచి మూస్తూ తెరుస్తూ ఉండటం వల్ల ఉపశమనం పొందవచ్చు. కంటి చుట్టూ చూపుడు వెలుతో మర్దన చేయటం వల్ల కంటికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అంతేకాక కళ్ళ చుట్టూ ఉండే ముడతలు తగ్గి కళ్ళు అలసిపోకుండా ఉంటాయి. అలాగే కళ్ళను గుండ్రంగా తిప్పడం వల్ల కూడా ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. చీకటిలో ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, టీవీని కానీ చూడకండి. కంటిలోన పడే నీలికాంతి వల్ల సమస్యకు గురవుతూ ఉంటారు. అలాంటప్పుడు దూరంగా ఉన్న వస్తువులను కన్నర్పకుండా చూస్తూ ఉండాలి. అంతేకాక కళ్ళని పనిచేసే సమయంలో ఆర్పుతూ ఉండాలి. దీనివల్ల కంటిపైన పడే దుష్ప్రభావాలు తక్కువ. ఒక కాగితం లేదా ఆకుపైన నల్లని చుక్కను ఉంచి దానినే చూస్తూ ఉండాలి. అలాంటప్పుడు కళ్ళకు వచ్చే సమస్యలు మనం నివారించవచ్చు. కళ్ళకు కాటుక పెట్టుకోండి, చాలా మంచిది. కళ్ళు పెద్దవిగా, అందంగా, బాగా కనిపిస్తాయి. కంటి ఆరోగ్యం కోసం ఎక్కువగా తగిన మోతాదులో ఆకుకూరలు, గుడ్లు, క్యారెట్, చేపలు తినండి. అప్పుడు మనసు కూడా తృప్తిగా, ప్రశాంతంగా ఉంటుంది. మీ పనిపైన మనసు లగ్నం చేయవచ్చు. ఆరోగ్యానికి 60 చిట్కాలు అంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతిలో. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆరోగ్యానికి నాంది ఇప్పుడే పలకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం.